మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము సో ఒక స్పెషల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చినాను సో బాలుస్వామి ఏంది మళ్ళీ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చి వెనుక త్రిశూలం ఏంది ఇదంతా సెటప్ అయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు సో నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే బురుడి గల్లిలో ఉన్నాము సో ఒక వినూత్న ఆలోచనతోనైతే ఒక భవానీ నవీన్ స్వామి ఒక వినూత్న ఆలోచ ఆలోచనకైతే శ్రీ శ్రీకారం చుట్టారు అనేది మనకు తెలుస్తూ ఉంది సో నిజామాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా ఏ మొబైల్లో చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా నవీన్ స్వామికి సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ నవీన్ స్వామికి సంబంధించిన వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉన్నాయి సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము అసలు ఈ కాన్సెప్ట్ అనేది అసలు ఎట్లా వచ్చింది అంటే ఒక త్రిశూలం అనేది ఒక వెహికల్కి పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఎందుకు పెట్టారు అనే దానిపైన మనతో మాట్లాడడానికైతే నవీన్ స్వామి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము జై అని నవీన్ స్వామి సో లో ఎక్కడ చూసినా కూడా మీ బైక్ మీరు ఇద్దరు ఫేమస్ అవుతారు సో ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా వచ్చింది అసలు నాకు ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలని మరియు నా బండికి కూడా నేను కొత్త బండి తీసుకున్నాను కాబట్టి కొత్త బండి తీసుకున్నా కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలని ఒక చిన్న కాన్సెప్ట్ అనిపించింది సో నా బండితోనే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని అనుకుని నేను చిన్న పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలి మన సనాతన ధర్మాన్ని చాటు చెప్పాలి అని చెప్పేసి మీరు చేస్తున్నారు సో దీంట్లో ఇట్లా ఇట్లా పెట్టిన తర్వాత మీరు బయట తిరుగుతూ ఉన్నారు సో ఎవరైతే భవాని మాలలు వేసుకున్న వాళ్ళే కాకుండా ఎవరైతే మన హిందూ బంధువులు కూడా చాలామంది చూస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటున్నారు మరి ఇది మిమ్మల్ని చూసిన తర్వాత ఇలాంటి చాలామంది ఇంకా పెడితే ఇంకా బాగుండాలని అందరు అన్నాను ఇప్పటివరకు అయితే నా దా చాలా చాలామంది ఫోటోలు కూడా చాలా దిగారు నేను దుర్గామాత టెంపుల్ కాడ కానీ బయట కాడ వెళ్ళిన దగ్గర కానీ ఎవరైనా సెల్ఫీలు కానీ అన్న నాకు ఒకసారి బండి బండి నేను దిగుతానని అందరు దిగుతారు చాలామంది ఓకే నాకు దాన్ని చూసి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ ఆలోచన అనేది మన హిందూ ధర్మాన్ని కాపాడాలని హిందూ ధర్మాన్ని గురించి ప్రతి ఒక్కరికి చాట చెప్పాలని ఒక చిన్న సంకల్పంతో నేను అనుకున్నాను దానివల్ల నేను పెట్టడం జరిగింది నా కొత్త బండికి ఇది ఎవరో పండికి కాదు నా బండికి పెట్టడం జరిగింది సో ఇది మీరు ఈ వెహికల్ తీసుకొని వెళ్తా ఉన్నారు త్రిశూల్ ఆల్రెడీ మనం మాలలో ఉన్నాము భవానీ మాలలో చాలా దగ్గరికి వెళ్తా ఉంటాము చాలా మండపాల దగ్గరికి వెళ్తా ఉంటాము అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తూ ఉంటాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత సివిల్ స్వాములు చూస్తూ ఉంటారు భవానీ స్వాములు చూస్తూ ఉంటారు హిందూ బంధువులు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా ఇదంతా చూసిన తర్వాత ఈ సెడవ సెడవ చూసిన తర్వాత వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మాలలు ఉన్న వాళ్ళు కానీ సివిల్ స్వాములు కానీ కొంతమంది నాకు ఏమన్నారంటే అన్న సమ్మె ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కొత్తగా ఇంతవరకు నిజామాబాద్లో ఈ తెలంగాణలో కూడా ఎవరు కూడా చేయలేదు ఇటువంటిది మాకు కూడా మేము చూద్దాం అనుకుంటున్నాం ట్రై చేద్దాం అనుకుంటున్నాము మాకు కూడా పెట్టండి అంటే నేను తర్వాత టైం పడుతుంది అని ప్రతి ఒక్కరు చెప్పినా కానీ అందరు అంత అంతలోకి మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం చాలా జరిగింది అసలు ఇదంతా ఓకే ఓకే అయితే అసలు ఈ త్రిశూలం ఎక్కడి నుంచి తెచ్చారు అసలు ఇది ఎట్లా ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరు తయారు చేశారు అనే దాని మీద ఇది మన ప్రపట్ టాకీస్ దగ్గర వెల్డింగ్ శివాని తను ఉంటాడు తన తన మొత్తం తన హ్యాండ్ మేడ్ తో వర్క్ చేశాడు అది టోటల్ మనం ఏం చెప్తే అది తను తను చేసేస్తాను నాకు అయితే ఇదంతా అలంకరణ కూడా వాళ్ళే చేశారా లేదా మీరు చేశారా ఇది దీన్ని షెట్టి ఆర్ట్స్ ఓకే దీన్ని మొత్తం కన్స ఇది మళ్ళీ చేయడం కలరింగ్ చేయడం ఇది డప్పు అది అంతా ఇది మనది డమరుకం అదే కలరింగ్ అయితే మొత్తం షెట్టి ఆర్ట్స్ ఓకే సో ఇప్పుడు చాలామంది నిజామాబాద్లో ఉన్న యంగ్స్టార్స్ చాలామంది కూడా మీ దగ్గరకు వస్తున్నారు ఫోటోలు దిగుతూ ఉన్నారు బైక్తో ఫోటోలు దిగుతూ ఉన్నారు సో ఇదంతా చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందో అంటే ఒక సనాతన ధర్మాన్ని మీరు చాటి చెప్తా ఉన్నారు సో దీని గురించి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఎవరన్నా ఒకరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అదేదో నాతోనే స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నాను సో నా వల్ల చాలా మంది కూడా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది అది ఇక అంతలోపు మాత్రం నేనైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ హెల్ప్ లాగా నా ఫోటో ఇవ్వడం మాత్రమే జరుగుతుంది ఓకే అందరు ప్రతి ఒక్కరికి బైక్ కాకుండా అయితే ఫోటో ఇచ్చి దాని దానిపైన ఫోటోలు దిగడం సెల్ఫీలు దిగడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే మీరు మీరు తలపెట్టిన ఒక మంచి కార్యక్రమం ఇది అంటే ఇది మీరు పెట్టడం జరిగింది వెహికల్లో తిరుగుతూ ఉన్నారు బయటకు వెళ్తూ ఉన్నారు సో ఈ కాన్సెప్ట్ అనేది వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఒక ఇద్దరు కూడా ట్రై చేసిర్రు మాకు అక్కడక్కడ కనిపించినాయి సో ఇదంతా ఎట్లా వచ్చింది ఆలోచన అని చెప్పేసి అంతే అని చెప్పిన తర్వాత మీ పేరు వచ్చింది సో అందుకే మేము ఇక్కడికి వచ్చినాం సో ఇదంతా చేసిన తర్వాత మీరు ఎవరైతే వేరే పర్సన్స్ని ఎవరైతే భవానీ మాతలు కావచ్చు లేకపోతే ఎవరైనా సివిల్ సాములు ఇట్లాంటివి పెట్టుకున్న తర్వాత మీరు చూస్తే ఎట్లా అనిపించింది అదంతా నాకు అట్లా చూస్తే నన్ను చూసి ఇంకొక నా సనాతన ధర్మం కోసం నాతో పాటు ఇంకొక ఇద్దరు రెడీ అయ్యారని నేను కూడా చాలా సంతోషపడ్డాను అలాగే ప్రతి ఒక్క హిందువు కూడా ఇలాగే ప్ర ఒక్కొక్కరు ఇంకా వస్తుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో చాలా మంచి ఆలోచనకైతే శ్రీకారం చుట్టారు రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరుపుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము సో ఇది యాక్చువల్లీ ఈరోజు స్పెషల్ స్టోరీలో భాగంగా ఇక్కడికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఇదే సో మన హిందూ మతాన్ని కూడా మనము ధైర్యంగా చాటి చెప్పాలని చెప్పేసి నిజామాబాద్ కొంతమంది యువకులు అయితే సంకల్పించుకున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంతోనైతే వీళ్ళు ముందుకొచ్చారు సో మరి మరిన్ని కార్యక్రమాలతోని మళ్ళీ ముందుకొస్తామని చెప్పేసి నవీన్ స్వామి అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో ఇది నవీన్ స్వామి చెప్తున్నది హిందూ ధర్మం గురించి చాలా వరకు కూడా మేము ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాము సనాతన ధర్మం అనేది ఖచ్చితంగా మనం చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకు నవీన్ స్వామి అయితే చెప్ప చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంత ఇంత రెస్పాన్స్ వస్తుంది కూడా అసలు ఆయన అనుకోలేదంట ఎవరైతే ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా వాళ్ళ బైక్స్కి త్రిశూలంని పెడతా ఉన్నారు స్వామివారు ఏదైతే మన శంకరునికి సంబంధించిన రుద్రాక్షలు అదేవిధంగా డమరుకం ఇలాంటి సెటప్ అయితే చేయించుకుంటున్నారు అనేది మనకు నవీన్ స్వామి అయితే చెప్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పట్టణంలో అయితే నవీన్ స్వామి నవీన్ స్వామికి సంబంధించిన బుల్లెట్ బండ్ అయితే ఇవాళ ట్రెండింగ్లో ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి